రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని క్రైస్తవ మతస్థులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీసస్ సమాధి నుంచి లేచి నిరూపించిన రోజుగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఆయనని నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడూ తాను తోడుగా ఉంటాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతస్థులు పాల్గొన్నారు. దినమనన్నారు ఆయన. ఆదివారం నాడు ఉదయము సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పడానికి ఈ యొక్క వేములవాడ క్రిస్టియన్ అసోసియేషన్ మరి క్రైస్తవులు అందరిగా ఈరోజు తెలియచేయడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఆయన సమాధిలో ఉంటే మేము ఈరోజు చెప్పటం కాదు. 2024 సంవత్సరాల క్రితమే ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి, నేను లేచాను, నన్ను విశ్వసించిన వారు, నన్ను అంగీకరించిన వారు, నాయందు నమ్మిక ఉంచిన వారు, నేను చనిపోయి మీ జీసస్ అనే కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాం. ఎవరైతే ఆయనను స్వీకరించలేరో, ఆయనను అనుసరించలేరో, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా యేసయ్య నా హృదయంలోనికి రండి, నేను కూడా నీ కుమారుని కుమార్తెని అంటారో, యేసు ప్రభువారు వారి హృదయంలోనికి వచ్చి ఆయన రెండో రాకడలో, అనగా కడబుర శబ్దం మ్రోగగానే రెండో రాకడలో పెళ్లి కుమారునిగా భూమికి రాబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా లేపబడే గుంపులో ఉండాలని నేను మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. రన్ ఫర్!